ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో ఫ్రెండ్స్ ఇవాళ. సో చూసారు కదా, ఈ విధంగా పెద్ద సైజు ఇత్తడి సామాన్లు కానీ చిన్న సైజు కానీ రాగి పాత్రలు కానీ మనం ఈజీగా ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవాలనేది ఈరోజు వీడియో అండి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా నీట్గా ఎంతో సులభంగా మనం ఈ క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఇత్తడి సామాను కానీ రాగి సామాను కానీ దేవుడి సామాను కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. లెట్స్ గెట్స్ పండగ సంక్రాంతి పండుగకి మనమైతే డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాం సంవత్సరానికి, సో సంవత్సరానికి ఒకసారి. సో దానిలో భాగంగా క్లీనింగ్లో భాగంగా ఇత్తడి సామాను ఏ విధంగా క్లీన్ చేయాలో చూద్దామా. ఈ పాత్రలు అయితే ఈ విధంగా తీసేసుకున్నానండి, ఈ విధంగా తీసుకున్నాను. ఇవి పెద్ద సైజువి, సో అంటే పూర్వకాలం నుంచి సారీలో ఇవి పెడతారు కదండి, సో అవి నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. మీరు ఇదే విధంగా చిన్న సామాను కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరి చూసేద్దామా వీడియో. మరి సామాన్లు తోమటానికి కావాల్సినవి కొద్దిగా చింతపండు, అలాగే కొబ్బరి పీచు తీసుకున్నానండి నేను ఇక్కడ తోమటానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇటుక పౌడర్, కొన్ని కుంకిడికాయలు, అలాగే కొద్దిగా ఇసుకండి. నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను సామాను అనేది క్లీన్ చేస్తానండి. మరి ఈ సామాను ఎలా క్లీన్ చేయాలో చూద్దామా. నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. మీరు మీకు అవైలబుల్ ఉన్న వాటితో మీరు ఒకవేళ నీట్గా చేసుకోవాలనుకుంటే కొబ్బరి పీచుకు బదులుగా మామూలు స్క్రబ్బర్ యూజ్ చేసుకోవచ్చండి. సో నా దగ్గర కొబ్బరి పీస్ మాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎంతో న్యాచురల్గా నేను చూపిస్తున్నానండి. సో ఇక్కడ ముందుగా ఒక బిందెని తీసుకున్నానండి, తోమని బిందె. సో బిఫోర్ ఈ విధంగా ఒక బిందెని తీసుకొని దానికి ముందుగా ఫస్ట్ కొద్ది కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటూ చింతపండుని అప్లై చేయాలండి. ఒక లేయర్ చింతపండు రసాన్ని అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి టోటల్గా బిందెనంతా. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇటుక క్రష్ అండి, ఇది ఇటుకని ఈ విధంగా పొడి చేసుకొని వాడుతున్నాం. సో ఈ విధంగా ఇటుక చింతపండు అంతా అప్లై చేశాక కొబ్బరి పీచుకి ఈ విధంగా ఇటుకని వేసుకొని అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా సరే ఈ విధంగా తోముకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి వాష్ చేసేసుకోవాలి. దీన్ని తోమేసుకున్నాక ఇప్పుడు ఇసుక అలాగే కుంకుడికాయలు క్రష్ కుంకుడికాయలని చెదగొట్టుకున్నామండి. సో దాన్ని ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు వాష్ చేసాం కదా, ఆ వాష్ చేశాక మాత్రమే ఈ విధంగా మనమైతే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అదే స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం తోముకోవాలి. ఈ విధంగా చాలా ఈజీగా ఓన్లీ ఫైవ్ మినిట్స్లో మనకి ఇత్తడి సామాను అనేది క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా చేయటం వల్ల. సో ఎప్పటి నుంచో మనకి సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు తోమే ఇత్తడి సామాను ఎప్పుడు కూడా మెరవాలంటే ఇలా చేయండి. సో పూర్వకాలంలో నుంచి కూడా మనకి పెద్దవాళ్ళు అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా మనకి ఇత్తడి సామాను అనేది పెట్టడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈజీగా ఈ మెథడ్ అనేది తోమటానికి అంటే నీట్గా ఎప్పుడు కూడా అందంగా కనిపించాలంటే ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి, చాలా ఈజీ మెథడ్. సో చూసారు కదా, ఇప్పుడు తోమడం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చేసేస్తున్నాను క్లీనింగ్ వాటర్తో. అయితే ఒక విషయం అండి, ఇక్కడ సాల్ట్ వాటర్ యూజ్ చేయకూడదు, ఓన్లీ సాల్ట్ వాటర్ అంటే బీచ్ దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు సాల్ట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్తో ఈ విధంగా కడుక్కోవచ్చండి. ఈ విధంగా కడిగిన వాటిని ఈ విధంగా ఒకసారి పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి, ఎండలో మాత్రమే. ఎండలో ఆరటం వల్ల మనకి మచ్చలు మరకలు అనేవి కనిపించవు. ఈ విధంగా ఎండ తగిలే చోట మనము అన్ని ఇత్తడి సామాను ఆరబెట్టేసుకోవాలి. చాలా ఈజీ కదండి, కానీ ఉప్పు వాటర్తో కానీ ఉప్పు నీళ్ళతో అయితే కడగకూడదు, వాష్ చేశాక నలుపు అనేది ఉండిపోతుందండి. సో ఈ విధంగా, సో చూసారు కదా నేనైతే మొత్తం అన్నీ ఆరబెట్టేసుకున్నాను ఎండ తగిలే ప్లేస్లో. ఈ విధంగా అయితే నేను తోమేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నాను. సో ఒకవేళ మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అయినా అవైలబుల్ లేకపోతే కొద్దిగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని తర్వాత చింతపండుని
కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ స్క్రబ్బర్తో తోముకున్నా సరే చాలా తెల్లగా వచ్చేస్తాయండి. సో అదైతే కెమికల్గా యూజ్ చేస్తాం కాబట్టి, కెమికల్స్ యూజ్ అంటే కెమికల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా నేనైతే ఇత్తడి సామాన్లు మేమైతే శుభ్రం చేసుకుంటామండి. ఒకవేళ మీకు ఈ టిప్ ఉపయోగపడితే యూజ్ చేయండి, ఒకవేళ తప్పకుండా మంచి యూజ్ అయితే ఉంటుందండి. కెమికల్ ఉన్న పౌడర్స్ యూజ్ చేయడం వల్ల ఇత్తడి అనేది త్వరగా మెరుపును కోల్పోతుంది. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వాటిని ఈ విధంగా నేనైతే సర్దేసుకున్నానండి. చూసారు కదా ఎంత తలతల మెరిసిపోతున్నాయో. సో ఒకవేళ మీకు ఈ టిప్ యూజ్ అయిందంటే తప్పకుండా పాటించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ జానకి ఆల్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎంతో న్యాచురల్గా ఇంట్లోనే ఈ విధంగా పెద్ద మొత్తం కానీ చిన్న మొత్తంలో కానీ ఇతర సామాన్లు క్లీన్ సామాను అనేది చిన్న చిన్నవైనా అలాగే రాగి సామాను కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ సామాను ధూళి పడిపోతుందని చెప్పేసి ఈ విధంగా బిందెల కింద చిన్న చెంబులు అనేవి క్లోజ్ చేస్తానండి, బోర్లించేసాను. సో ఈ విధంగా ఒకవేళ మీకు కూడా ఈ విధంగా నేనైతే బోర్లించేసుకున్నానండి. ఒకవేళ మీరు కూడా ఇలా బోర్లించాలనుకుంటే అది మీ ఇష్టం. అండ్ ఇదండి వాళ్ళ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చింది కదా, క్లీనింగ్ వీడియో. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్.